ఓంశాంతి ఈరోజు తేదీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఆత్మలైన మీరు స్వచ్ఛంగా అయినప్పుడే ఈ ప్రపంచము సుఖవంతముగా అవుతుంది దుఃఖాలకు కారణం పంచ వికారాలకు వశీభూతమై చేసే కర్మలు మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు ఈరోజు గీతము కనులు తెలుసుకోలేవు కాని హృదయం గుర్తించగలదు తమ అనంతమైన తండ్రి యొక్క మహిమను విన్నారు సాధారణ మనుష్యులకు ఇటువంటి మహిమ ఉండదు ఇది వారికి మాత్రమే ఉన్న మహిమ వారే ఈ మహిమకు అధికారి ఎందుకంటే వారి మహిమ వారి కర్తవ్యానుసారముగా గాయనం చేయబడుతుంది వారి కర్తవ్యము మనుష్యాత్మలందరి కర్తవ్యము కంటే మహోన్నతమైనది ఎందుకంటే వారి కర్తవ్యము మనుష్య ఆత్మలందరి కోసమే ఉన్నది కనుక అందరికంటే ఉన్నతమైన వారయ్యారు కదా ఎందుకంటే అందరి కోసం అందరి గతి సద్గతి దాత ఒక్కరే కొందరికి మాత్రమే గతి సద్గతిని చేశారు అని అనరు వారు సరువుల గతి సద్గతి దాత కనుక వారు అందరికీ అథారిటీ అయిపోయారు కదా మామూలుగా చూసినా కూడా ఏదైనా కర్తవ్యము చేసినప్పుడే కదా వారి మహిమ జరుగుతుంది చూడండి ఎవరైనా ఏదైనా కాస్త అటువంటి పని చేసినట్లయితే వారికి మహిమ ఉంటుంది కనుక తండ్రికి కూడా ఉన్నతాతి ఉన్నతమైన వారు అనే మహిమ ఉంది అంటే వారు తప్పకుండా ఇక్కడకు వచ్చి మహోన్నతమైన కర్తవ్యాన్ని చేశారు మరియు వారు మన కోసం మనుష్య సృష్టి కోసం మహోన్నతమైన కర్తవ్యము చేశారు ఎందుకంటే వారినే ఈ సృష్టికి హర్త కర్త అని అంటారు అంటే హరించువాడు చేసేవాడు అని అంటారు కనుక వారు వచ్చి మనుష్య సృష్టిని ఉన్నతంగా చేశారు ప్రకృతి సహితంగా అన్నిటినీ పరివర్తన చేశారు కానీ ఏ యుక్తితో పరివర్తన చేశారు వారు కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే మొదట మనుష్యాత్మ ఆత్మలో పరివర్తన తీసుకొచ్చినట్లయితే తరువాత ఆత్మ బలముతో తమ కర్మల బలముతో ఈ ప్రకృతి తత్వాలు మొదలైన వాటన్నిటిపై కూడా వారి బలము పనిచేస్తుందని కాదు కానీ తయారు చేసేవారైతే వారే కదా కనుక తయారు చేసేవారు వారు కానీ ఎలా తయారు చేస్తారు ఎప్పటివరకైతే మనుష్యాత్మ ఉన్నతంగా అవ్వదో అప్పటి వరకు ఆత్మ ఆధారముతో శరీరము ప్రకృతి తత్వాలు మొదలైనవన్నీ నెంబర్ వారుగా అదే శక్తిలోకి వస్తాయి దానితో మళ్ళీ మొత్తం సృష్టి సస్యశ్యామలంగా సుఖవంతంగా అవుతుంది కనుక మనుష్య సృష్టి సుఖవంతంగా ఎలా తయారవుతుంది అన్నది మనుష్య సృష్టిని సుఖవంతముగా తయారు చేసే తండ్రికి తెలుసు ఎప్పటివరకైతే ఆత్మలు స్వచ్ఛంగా అవ్వవో అప్పటివరకు ప్రపంచము సుఖవంతముగా అవ్వదు కావున వారు వచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా తయారు చేస్తారు ఇప్పుడు ఆత్మకు అపవిత్రత అంటే అస్వచ్ఛత అంటుకొని ఉంది మొదట ఆ అపవిత్రతను తొలగించాలి అప్పుడు ఆత్మ బలము ద్వారా ప్రతి వస్తువులోని తమో ప్రధానత పరివర్తన చెంది సతోప్రధానంగా అవుతుంది అందరూ యుగంలోకి వస్తారని దీనినే అంటారు కనుక ఈ తత్వాలు మొదలైనవన్నీ బంగారు యుగ స్థితిలోకి వచ్చేస్తాయి కానీ మొదట ఆత్మ యొక్క స్థితి మారుతుంది కనుక ఆత్మలను మార్చేవారు అనగా ఆత్మలను పవిత్రంగా తయారు చేసే అథారిటీ వారే అవుతారు ఇప్పుడు ప్రపంచం పరివర్తన చెందుతూ ఉందని మీరు చూస్తున్నారు కదా మొదట స్వయాన్ని మార్చుకోవాలి ఎప్పుడైతే మనము స్వయాన్ని మార్చుకుంటామో అప్పుడు దాని ఆధారముతో ప్రపంచము పరివర్తన అవుతుంది ఒకవేళ ఇప్పటి వరకు మనలో మార్పు రాలేదంటే స్వయాన్నే మార్చుకోలేదంటే ఇక ప్రపంచము ఎలా మారుతుంది కనుక ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి ఉదాహరణకు లెక్కపత్రము చూసుకునేవారు తమ ఖాతాలో ఈరోజు ఎంత జమ అయ్యింది అని రాత్రి చూసుకుంటారు కదా అందరూ తమ లెక్క ఖాతాను పెట్టుకుంటారు కనుక ఇక్కడ కూడా రోజంతటిలో నాకు ఎంత లాభము వచ్చింది ఎంత నష్టపోయాను అని తమ లెక్కపత్రం పెట్టుకోవాలి ఒకవేళ ఎక్కువగా నష్టపోయి ఉంటే మరుసటి రోజు మళ్ళీ జాగ్రత్త పడాలి ఈ విధంగా స్వయంపై అటెన్షన్ పెట్టుకుంటే మళ్ళీ మనము లాభంలోకి వెళ్తూ వెళ్తూ మన పొజిషన్ను అందుకోగలము కనుక ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్వయం మారాను అన్నది అనుభవం చెయ్యాలి అంతేగాని మేమైతే దేవతలుగా అవుతాము కానీ తరువాత అవుతాము ఇప్పుడు ఎలా ఉన్నాము అలా బాగానే ఉన్నాము అని అనుకోకూడదు ఇప్పటి నుండే ఆ దేవతా సంస్కారాలను తయారు చేసుకోవాలి ఇప్పటి వరకు ఐదు వికారాలకు వశమై ఏ సంస్కారాలైతే నడిచాయో ఆ వికారాల నుండి మేము దూరమవుతూ ఉన్నామా అని ఇప్పుడు చూసుకోవాలి మాలో క్రోధము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయా లోభము మరియు మోహము మొదలైన వికారీ సంస్కారాలన్నీ పరివర్తన అవుతూ ఉన్నాయా ఒకవేళ మారుతూ ఉన్నాయి తొలగిపోతూ ఉన్నాయి అంటే మనము మారుతున్నామని భావించండి ఒకవేళ తొలగిపోలేదంటే ఇంకా మేము మారలేదు అని భావించండి కనుక మార్పులో ఆ తేడా అనుభవం అవ్వాలి స్వయంలో మార్పు రావాలి అంతేగాని రోజంతా వికారి ఖాతాలలోనూ నడుస్తూ మేము చాలా దానపుణ్యాదులు చేశాము చాలు అని అనుకోకూడదు మన కర్మల ఖాతా ఏదైతే నడుస్తుందో అందులో మనము జాగ్రత్తగా ఉండాలి మనము ఏదైతే చేస్తున్నామో అందులో ఏ వికారానికైనా వశమై మన వికర్మల ఖాతానైతే తయారు చేసుకోవడం లేదు కదా ఇందులో స్వయాన్ని స్వయం జాగ్రత్త పరుచుకోవాలి ఈ మొత్తం లెక్కపత్రము పెట్టుకోవాలి మరియు రాత్రి నిద్రించే ముందు నా ఈ రోజు ఎలా గడిచింది అని పది నుండి పదిహేను నిమిషాలు స్వయాన్ని పరిశీలించుకోవాలి కొంతమంది అయితే నోట్ చేసుకుంటారు కదా ఎందుకంటే వెనుకటి పాపాల భారము ఏదైతే తలపై ఉందో దాన్ని కూడా తొలగించుకోవాలి అందుకొరకు తండ్రి ఆజ్ఞ నన్ను స్మృతి చేయండి మరి నేను ఎంత సమయం స్మృతి కోసం కేటాయించాను ఎందుకంటే ఇలా చార్టు పెట్టుకుంటే మరుసటి రోజు జాగ్రత్తగా ఉంటారు ఇలా జాగ్రత్తగా ఉంటూ ఉంటూ జాగ్రత్త కలవారిగా అయిపోతారు ఇక మన కర్మలు మంచివిగా ఉంటూ ఉంటాయి మరియు మళ్ళీ అటువంటి పాపం ఏవీ జరగదు మరి పాపాల నుండే కదా రక్షించుకోవాలి మనల్ని ఈ వికారాలే చెడ్డవారిగా చేస్తాయి వికారాల కారణంగానే మనము దుఃఖితులుగా అయ్యాము ఇప్పుడు మనము దుఃఖము నుండి ముక్తులుగా అవ్వాలి ఇదే ముఖ్యమైన విషయము భక్తిలో కూడా మనము పరమాత్మను పిలుస్తాము స్మృతి చేస్తాము ఏ ప్రయత్నము చేసినా అంటే పురుషార్థము చేసిన దేనికోసం చేస్తాము సుఖము మరియు శాంతి కోసమే చేస్తాము కదా మరి వాటి ప్రాక్టికల్ అభ్యాసాన్ని ఇప్పుడు చేయించడం జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా చేసే కాలేజీ ఈ అభ్యాసము చేయడముతో మనము స్వచ్ఛముగా అనగా పవిత్రముగా అవుతూ ఉంటాము మళ్ళీ మన లక్ష్యమైన ఆది సనాతన పవిత్ర ప్రవృత్తిని మనం పొందుతాము ఎవరైనా డాక్టర్గా అయ్యేందుకు మెడికల్ కాలేజీకి వెళ్తారు తరువాత డాక్టర్ ప్రాక్టీస్ చేస్తూ డాక్టర్గా అవుతూ ఉంటారు అలా మనము కూడా ఈ కాలేజీలో ఈ చదువు ద్వారా ఈ అభ్యాసము ద్వారా ఈ వికారాల నుండి అనగా పాప కర్మలు చెయ్యటం నుండి దూరమై స్వచ్ఛమైన వారిగా అవుతూ ఉంటాము మరి స్వచ్ఛతకు వచ్చే డిగ్రీ ఏమిటి దేవత మేమైతే అలా తయారయ్యే ఉన్నాము అని అనుకోకండి తయారవ్వాలి ఎందుకంటే మనమే పాడైపోయాము మనమే బాగవ్వాలి దేవతలకు వేరే ప్రపంచము ఉంటుందని అనుకోకండి మనుష్యులైన మనమే దేవతలుగా అవ్వాలి ఆ దేవతలే పడిపోయారు ఇప్పుడు మళ్ళీ పైకెక్కాలి కానీ పైకెక్కే పద్ధతి బాబా నేర్పిస్తున్నారు ఇప్పుడు మనం వారితో మన సంబంధాన్ని జోడించాలి చివరకు మీరు నా వారు ఇప్పుడు నావారుగా అయి ఎలా ఉండాలి అన్న ప్రకాశాన్ని అంటే జ్ఞానాన్ని ఇప్పుడు తండ్రి వచ్చి ఇచ్చారు ఎలాగైతే లౌకికంలో తండ్రి పిల్లలకు పిల్లలు తండ్రికి చెంది ఉంటారో అలా మీరు తనువు మనస్సు ధనములతో నావారిగా అయి నడవండి ఎలా నడవాలి అన్నదానికి ఆదర్శము ఈ బాబా వీరి శరీరంలోకి వస్తారు వీరి తమ మనస్సు తనువు ధనము అంతా వారికి అర్పించి వారికి చెందినవారిగా అయ్యి నడుస్తున్నారు అలా ఫాలో ఫాదర్ ఇందులో ప్రశ్నించే మరియు తికమక చెందే ఏదీ లేదు సూటైన స్పష్టమైన విషయం మరిప్పుడు దానిపై నడుచుకోండి వినటం ఎక్కువ మరియు ధారణ చేయడం తక్కువ ఇలా ఉండకూడదు వినటం తక్కువగా ధారణ చేయడం ఎక్కువగా ఉండాలి దానిని ఎలా ఆచరించాలి అన్న దానిపై పూర్తి ధ్యాస ఉంచుతూ ఉండండి మీ అభ్యాసాన్ని పెంచుతూ ఉండండి కేవలం వింటూనే ఉండటము వింటూనే ఉండటము ఇలా కాదు ఈరోజు ఏదైతే విన్నారో దానిని ఒకవేళ ఎవరైనా ఆచరణలోకి తీసుకొస్తే చాలు మనం ఈ రోజు నుండి అదే స్థితిలో నడుస్తాము వికారాలకు వశమై ఎటువంటి పనిని చెయ్యము మరియు అటువంటి దినచర్యను తయారు చేసుకోము మన చాటును ఆ విధంగా పెట్టుకుంటాము ఒకవేళ ఎవరైనా దీన్ని ప్రాక్టికల్గా అభ్యాసంలోకి తీసుకొస్తే ఇక చూడండి అప్పుడేమైపోతుందో కనుక ఇప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి ఏదైతే చెప్తారో ఏదైతే వింటారో దానిని చేయండి చాలు మరో విషయం ఏమీ లేదు కేవలం చెయ్యడం పట్ల శ్రద్ధ పెట్టండి అర్థమైందా ఎలాగైతే బాబా మరియు దాదా ఇద్దరి గురించి బాగా తెలుసుకున్నారు కదా అలా ఇప్పుడు ఫాలో చేయండి ఇలా ఫాలో చేసే సుపుత్రులైన పిల్లలు మరియు మధురాతి మధురమైన పిల్లలు ఎవరైతే ఉంటారో అటువంటి పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ రెండవ మురళి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలోది పాట నా ఈ చిన్న ప్రపంచాన్ని చూడండి ఈ పాట ఏ సమయంలో గాయనం చేయబడింది ఎందుకంటే ఈ సంగమ సమయమే మన బ్రాహ్మణ కులము యొక్క చిన్న ప్రపంచము మన ఈ పరివారము ఎటువంటిది అన్నది నెంబర్ వారుగా తెలియచేస్తారు మనము పరమపిత పరమాత్మ శివుని మనములము బ్రహ్మ సరస్వతులకు ముఖ సంతానము విష్ణు శంకరులు మన పెద్దనాన్నగారులు మరియు మనం పరస్పరంలో సోదరి సోదరులము ఇదే మన చిన్న ప్రపంచము ఇంతకు మించి మరే సంబంధాన్ని రచించలేదు ఈ సమయంలో కేవలం వీటినే సంబంధాలు అంటారు మన సంబంధం ఎంత పెద్ద అథారిటీతో ఉందో చూడండి మన తాతగారు శివుడు వారి పేరు ఎంత గొప్పది వారు మొత్తం మనుష్య సృష్టికి బీజరూపుడు సర్వాత్మ కళ్యాణకారి అయిన కారణంగా వారిని హరహర బోలానాథ్ శివ మహాదేవ అని అంటారు వారు మొత్తం సృష్టికి దుఃఖహర్త సుఖకర్త వారి ద్వారా మనకు సుఖము శాంతి పవిత్రతల పెద్ద హక్కు లభిస్తుంది తరువాత శాంతిలో ఎటువంటి కర్మ బంధనాల లెక్కాచారము ఉండదు అయితే ఈ రెండు అంటే సుఖము శాంతి పవిత్రత ఆధారంతోనే ఉంటాయి ఎప్పటి వరకైతే తండ్రి పాలన యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోమో తండ్రి నుండి సర్టిఫికెట్ లభించదో అప్పటి వరకు ఆ వారసత్వము లభించదు బ్రహ్మపై ఎంత పెద్ద కార్యము ఉందో చూడండి నీచమైన ఐదు వికారాలతో మైలుపడిన అపవిత్రమైన ఆత్మలను పుష్పాలుగా తయారు చేస్తారు ఈ అలౌకిక కార్యానికి ప్రతిఫలంగా మళ్ళీ సత్యయుగంలో మొదటి నెంబర్ శ్రీకృష్ణుని పదవి లభిస్తుంది ఇప్పుడు ఆ తండ్రితో మీ సంబంధము ఎటువంటిదో చూడండి కనుక ఎంత నిశ్చితంగా మరియు సంతోషంగా ఉండాలి మేము పూర్తిగా వారికి చెందినవారిగా అయ్యామా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి పరమాత్మ తండ్రి వచ్చారు కనుక మేము వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించాలి పూర్తిగా పురుషార్థము చేసి స్కాలర్షిప్ తీసుకోవడం విద్యార్థుల పని కనుక మనము మొదటి నెంబర్ లాటరీని ఎందుకు గెలుచుకోకూడదు వారే విజయమాలలో స్మరింపబడతారు మిగిలిన కొంతమంది ఉంటారు వారు రెండు లడ్డూలను పట్టుకొని కూర్చుంటారు ఇక్కడ హద్దు సుఖాన్ని తీసుకుంటాను మరియు అక్కడ వైకుంఠంలోని ఎంతో కొంత సుఖాన్ని తీసుకుంటాను ఇటువంటి ఆలోచనలు చేసేవారిని మరియు కనిష్ట పురుషార్థి అని అంటారు వారిని సర్వోత్తమ పురుషార్థులని అనరు తండ్రి ఇవ్వటానికి సాకులు చెప్పనప్పుడు తీసుకునేవారు ఎందుకు చెప్తారు అప్పుడు గురునానక్ అన్నారు పరమాత్మ అయితే దాత సమర్థుడు కానీ ఆత్మలకు తీసుకునేందుకు కూడా శక్తి లేదు ఇచ్చేవారు ఇస్తారు కానీ తీసుకునేవారు అలసిపోతారు అనే సామెత ఉంది మేము కూడా ఈ పదవిని పొందాలని ఎందుకు అనుకోము అని మీ మనసులో ఉండవచ్చు కానీ బాబా ఎంత కష్టపడుతున్నారో చూడండి అయినా మాయ ఎన్నో విఘ్నాలు వేస్తుంది ఎందుకని ఇప్పుడు మాయ రాజ్యము సమాప్తమయ్యేదే ఉంది ఇప్పుడు మాయ మొత్తం సారమంతా తీసేసింది అప్పుడే పరమాత్మ వస్తారు వారిలో సారమంతా ఇమిడి ఉంది వారి ద్వారా సర్వ సంబంధాల రసం లభిస్తుంది అందుకే త్వమేవ మాస్తాస్య పిత మొదలైన ఇటువంటి మహిమలు ఆ పరమాత్మకే గాయనం చేయబడ్డాయి కనుక బలిహారమంతా ఇటువంటి సంబంధము ఏర్పడిన ఈ సమయానిదే మరి ఇరవై ఒక్క జన్మలకు సుఖము ప్రాప్తించే విధంగా పరమాత్మతో సంపూర్ణ సంబంధాన్ని జోడించాలి ఇదే పురుషార్థము యొక్క సిద్ధి కానీ ఇరవై జన్మలు అని వినగానే చల్లబడిపోకూడదు ఇరవై యొక్క జన్మల కోసం ఈ సమయంలో ఇంతగా పురుషార్థం చేసినా కూడా ఇరవై ఒక్క జన్మల తరువాత పడిపోవాల్సిందే మరి సిద్ధి ఎలా అవుతుంది అని ఇలా ఆలోచించకూడదు డ్రామాలో ఆత్మలకు ఎంతటి సర్వోత్తమైన సిద్ధి నిశ్చితమై అయి ఉందో అదైతే లభిస్తుంది కదా తండ్రి వచ్చి మనల్ని సంపూర్ణ స్థితి వరకు చేరుస్తారు కానీ పిల్లలైన మనము తండ్రిని మర్చిపోతాము కనుక పడిపోతాము ఇందులో తండ్రి దోషమేమీ లేదు ఇప్పుడు లోపం పిల్లలైన మనలోనే ఉంది సత్యయుగం త్రేతాయుగంలోని సుఖమంతా ఈ జన్మలో చేసే పురుషార్థముపైనే ఆధారపడి ఉంది కనుక సంపూర్ణ పురుషార్థము చేసి మన సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు పురుషార్థము చేసి ఆ వారసత్వముని ఎందుకు తీసుకోకూడదు మనుషులు సదా సుఖము కోసమే పురుషార్థము చేస్తారు సుఖదుఖాల నుండి అతీతంగా అయ్యేందుకు ఎవ్వరూ పురుషార్థము చెయ్యరు వారైతే డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ శిక్షించి పవిత్రంగా చేసి పాత్ర నుండి ముక్తులుగా చేస్తారు అని అంటారు ఇదైతే పరమాత్ముని కార్యము వారు తమ నిశ్చితమైన సమయంలోనే వారికి వారే వచ్చి తెలియచేస్తారు ఇప్పుడు ఆత్మలు మళ్ళీ పాత్రలోకి రావలసి వస్తుంది అన్నప్పుడు సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు అచ్చ మధురాతి మధురమైన పిల్లలకు తల్లి ప్రియ స్మృతులు ఓం శాంతి బాబా ఈరోజు వరదానమిస్తున్నారు బాబా అనే పదము యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల స్థిర భవ వివరణ ఎంతటి ఆందోళనకర పరిస్థితి అయినా కూడా బాబా అని అన్నారంటే అచలంగా అయిపోతారు పరిస్థితుల గురించి చింతన చేస్తూ ఉంటే కష్టము అనుభవం అవుతుంది ఒకవేళ కారణానికి బదులు నివారణలోకి వెళ్లారంటే ఆ కారణమే నివారణగా అయిపోతుంది ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు ఏమి జరిగింది ఎందుకు జరిగింది అన్నది ఆలోచించేందుకు బదులుగా ఏది జరిగినా అందులో కళ్యాణము నిండి ఉంది సేవ నిండి ఉంది అని భావించాలి రూపము పరిస్థితిలా కనిపించవచ్చు కానీ అందులో సేవ ఇమిడి ఉంది అన్న రూపముతో దానిని చూడండి అప్పుడు సదం అచలంగా స్థిరంగా ఉంటారు స్లోగన్ ఒక్క భాబా ప్రభావంలో ఉండేవారు ఏ ఇతర ఆత్మ ప్రభావములోకి రాలేరు ఓం శాంతి